సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి అవుతారా సిబిఎస్ఈ టీచర్ అనే మెయిన్ టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇది సీటెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి ఫ్రెండ్స్ ఆల్రెడీ సీటెట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి సీటెట్ సిలబస్కి సంబంధించి సెపరేట్ సపరేట్గా మన ఛానల్లో రెండు వీడియోలు అయితే చేయడం జరిగింది ఇక సీటెట్కి సంబంధించి ఎటువంటి పుస్తకాలు చదవాలనే విషయానికి వచ్చినట్లయితే మనకి సీటెడ్కి సంబంధించి మాస్టర్స్ పబ్లికేషన్స్ లేదా అరిహంత్ పబ్లికేషన్కి సంబంధించి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి ఇంగ్లీష్ పుస్తకాలు హిందీ పుస్తకాలు సపరేట్ సెపరేట్గా ఉన్నాయి దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ పుస్తకాలే తీసుకోండి ఇక సబ్జెక్ట్ ముప్పై మార్కులు తెలుగు వస్తుంది కాబట్టి తెలుగుకు సంబంధించి తెలుగు ముప్పై మార్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్లకు సంబంధించి ఏదైతే గ్రామర్ ప్రిపేర్ అవుతారో అదే గ్రామర్ ప్రిపేర్ అయితే సరిపోతుంది ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు తెలుగు అయితే కవర్ అవుతుంది ఇక ఇంగ్లీష్కి సంబంధించి మ్యాథమెటిక్స్కి సంబంధించి సైకాలజీకి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం సిలబస్ ఉందో అదే సిలబస్ మ్యాక్సిమమ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు అదే ఉంటుంది కానీ తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టుల ప్రశ్నలు కూడా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో రావడం జరుగుతాయి అందువల్ల అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్న పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి సీటెట్కి సంబంధించి పుస్తకాలు అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయనే ఎయిడెడ్ సంస్కరణలు మంత్రి సురేష్ అంటూ ఒక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఎయిడెడ్ విద్యా సంస్థల్ని మింగేస్తున్నాం ఎయిడెడ్ విద్యా సంస్థల సర్వనాశనానికి మేమే కారణం అని చెప్పలేని ప్రభుత్వం ఇటువంటి విచిత్ర ప్రకటనలు అయితే చేస్తుంది దానికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది డబ్బులు మిగిల్చుకునే కార్యక్రమం అయితే ప్రారంభమైంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టీచర్లకు దసరా బనోజన మెయిన్ టైటిల్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది అన్ని క్యాడర్లలో ఉద్యోగులకు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రేపు సీనియార్టీ జాబితా ప్రకటన దసరాకు ముందే ప్రమోషన్ల కౌన్సిలింగ్ జాబితాపై కుస్తీ పడుతున్న విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల్లో సర్వత్రా హర్షాతి అంటూ దీనికి సంబంధించి ఒక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇది షెడ్యూల్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు అక్టోబర్ ఐదు నుంచి అక్టోబర్ ఏడు వరకు అభ్యంతరాల పరిశీలన ఫైనల్ సీనియారిటీ జాబితా ప్రకటిస్తారంటూ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్టోబర్ ఎనిమిదిన తుది జాబితా రిలీజ్ చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెబ్సైట్లో ఇరవై తొమ్మిదిన సీనియార్టీ జాబితా ప్రకటిస్తారంటూ కూడా దీనికి సంబంధించి ఒక స్పెషల్ కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఏర్పాట్లు చేస్తున్న మంచి నిర్ణయం అంటూ దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారుల నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కుప్పకూలిన ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇంజనీరింగ్ పై తగ్గుతున్న క్రేజ్ అంటూ మనకి దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఏటా లక్ష సీట్లు తగ్గుదల దేశమంతా ఇదే పరిస్థితి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ముప్పై ఒకటి పాయింట్ ఎనభై మూడు లక్షల సీట్లు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటికి ఇరవై మూడు పాయింట్ అరవై ఒక్క లక్షల సీట్లకు తగ్గుదల అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మొత్తం సీట్ల చేరికలో యాభై నుంచి అరవై శాతమే అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నియామకాల్లో నవశకం అనే మెయిన్ టైటిల్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు వైద్య విభాగంలో పోస్టుల భర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇందులో దాదాపు సకానికి పైగా పోస్టులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులే కానీ అడ్వర్టైజింగ్ కార్యక్రమం మాత్రం భారీ స్థాయిలో జరుగుతుంది పద్నాలుగు వేల వైద్య విభాగంలో పోస్టుల భర్తీ అని చెప్పేసి ఈ పద్నాలుగు వేల వైద్య విభాగంలో ఉన్న పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ ఒకేషన్లో ఎంపీహెచ్డబ్ల్యూఎఫ్ ఎంఎల్టీ వైద్య విభాగ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది నార్మల్ డిగ్రీతో వైద్య విభాగంలో అప్లై చేసే పోస్టులు అనేవి చాలా తక్కువ తెలుగు వర్సిటీ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటూ ఒక ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ అక్టోబర్ రెండు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం మీరు వీడియోని ఫజ్లో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ఒకటిన ప్రకటన అనే మెయిన్ డైటర్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబర్ ఒకటిన ప్రకటన విడుదల కసరత్తు జరుగుతుందని దీనికి సంబంధించి డిసెంబర్ లేదా నవంబర్ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని ముఖ్యమంత్రి జగన్ ఆమోదించిన మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి సంబంధించి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటి భర్తీకి ముందడుగులు వేస్తున్నట్లు సమాచారం పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఒకటి వరకు ఉన్న వైద్య నియామకాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో స్టాఫ్ నర్సులు పారామెడికల్ ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా కలెక్టర్ చైర్మన్లుగా ఉండే కమిటీల ద్వారా నోటిఫికేషన్లు వెలువడతాయని దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా అనే మెయిన్ టైటిల్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆంధ్ర తెలంగాణలో కూడా తెలుగు విద్యార్థుల సత్తా చాటారు దానికి సంబంధించి ప్రత్యేక జాబితాను అయితే మనకి స్క్రీన్ మీద పబ్లిష్ చేయడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డిఎల్ఈడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఒకటి నుంచేనే మెయిన్ టైటిల్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది డిఎల్ఈడి అంటే డిఎడ్కి సంబంధించి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల తర్వాత ఎవరైతే డీసెట్ డీసెట్ అని చెప్పేసి ఒక ప్రవేశ పరీక్ష జరుగుతుంది ఆ ప్రవేశ పరీక్షకు సంబంధించి అప్లై చేసేందుకు ఒకటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అనే మెయింటర్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అక్టోబర్ పదిహేను వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారంటూ కన్వీనర్ వెల్లడించిన విషయాలను అయితే మెన్షన్ చేశారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వ్యాపార కేంద్రాలుగా ఎయిడెడ్ సంస్థలనే మెయిన్ టైట్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది అందుకే సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేశాం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక్కడ వాస్తవానికి నిజాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఎయిడెడ్ విద్యా సంస్థలని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒత్తిడి చేస్తుంది రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కూడా వేలల్లో ఉపాధ్యాయు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేసే స్తోమత లేక ఉన్న డబ్బంతా సంక్షేమ పథకాలకే జల్లుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విద్యా వ్యవస్థ అభివృద్ధికి ముందడుగులు వేయడం అని ఉన్న ఎయిడెడ్ సంస్థల నాశనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కాలేజీ సీట్లు ఫర్ సేల్ అనే మేడరీలో మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది డిగ్రీ పీజీ కళాశాలలో ముప్పై శాతమే మేనేజ్మెంట్ కోట మరో వింత నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇక్కడ ఏవైతే ముప్పై శాతం సీట్లు ఉదాహరణకి ఒక కాలేజీలో వంద సీట్లు ఉన్నాయనుకుంటే డిగ్రీకి సంబంధించి దానిలో ముప్పై సీట్లు కాలేజీ నేరుగా అమ్ముకునే అవకాశం ఉంటుంది ఈ ముప్పై సీట్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం స్కాలర్షిప్ అనేది చెల్లించదు మిగిలిన డెబ్బై సీట్లకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అయితే చెల్లించడం జరుగుతుంది ఈ వింత నిర్ణయం దిశగా ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్లు సమాచారం దానికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ చేశారు యాజమాన్యాలు ముప్పై శాతం సీట్లు కూడా ఎవరికైనా అమ్ముకోవచ్చు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెనల నుంచి తప్పించుకోవడానికే ఈ వింత నిర్ణయం అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క పోస్టుల భర్తీ ప్రభుత్వాసుపత్రుల్లో నియామకానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి జగన్ నవంబర్ పదిహేను నాటికి ప్రక్రియ పూర్తి అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కాదు ఇందులో చాలా ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు మళ్ళీ పీకేస్తూ ఉంటారు దానికి సంబంధించి మనకి పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క పోస్టులను అయితే చూపించడం జరుగుతుంది వైద్య విభాగ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది నార్మల్ డిగ్రీతో ఒక ఉద్యోగం కూడా ఉండదు నిరుద్యోగులు కష్టకాలం అనే మెయింటైట్తో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది ఎన్నో ఆశలతో కోచింగ్లకు ఇంటి అద్దెలకు వ్యయం చేస్తూ సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు జాప్యంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు కరోనా సంక్షోభంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను కూడా చిన్న చిన్ని ఉద్యోగాలను కూడా కోరిపోతున్న తరుణంలో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది వారికి భరోసాని ఇస్తూ వెంటనే ఖాళీల భర్తీకి సంబంధించి చేపట్టవలసిన అవసరం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి హామీలు ప్రతి ఆటా డీఎస్సీ ప్రకటనలు కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంది ఇది ఫ్రెండ్స్ వాల్యూడ్ ఎడ్యుకేషన్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకండి చూసే అవకాశం అయితే ఉంటుంది థాంక్యూ